హైదరాబాద్ లో మరోసారి జోరు వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై నీటిని తొలగించేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. అటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ కనిపిస్తోంది. వర్షం నేపథ్యంలో రోడ్లపైకి వరద నీరు భారీగా చేరుకోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయి మనకు కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. 6 గంటల ప్రాంతం నుండి కూడా వాహనాలు బారులు తీరే కనిపిస్తున్నాయి. ఆఫీసుల నుండి తిరిగి ఇంటికి వెళ్లే వాళ్ళు వాహనాలతో రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ట్రాఫిక్ ఇక్కట్లు వాళ్ళకి తప్పట్లేదు. చినుకు పడితే చాలు, రోడ్లపై ఎక్కడికక్కడ వర్షం నీరు జామ్ అయిపోతున్న పరిస్థితి. నీరు వెళ్లే పరిస్థితి లేక రోడ్లపై నీరు అలాగే పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. సో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా వర్షపు నీరు రోడ్లపై ఎక్కడ నిలవకుండా తొలగించేలా కూడా చర్యలు ప్రారంభించారు. నిన్న మనం చూసాం, అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో ఎప్పుడూ ఇదే పరిస్థితి. చిన్నపాటి వర్షానికే ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్లన్నీ కూడా జలమయమైపోయి కనిపిస్తాయి. కొన్ని రోడ్లైతే నీటితో మునిగిపోయి చెరువుల్లాగా కనిపించే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా వర్షం నీరు రోడ్లపై నిలిచిపోకుండా తొలగించేలా కూడా చర్యలు చేపట్టారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ధనలక్ష్మి, మరొకసారి హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. సుమారుగా 30 నిమిషాల పైగా వర్షం పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్తో పాటు, పంజాగుట్టతో పాటు సికింద్రాబాద్, ప్యాట్ని, తార్నాగ్ ఏరియాలో సుమారుగా 30 నిమిషాల పాటు ఎడతెరిపిని వర్షం కురిసినట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతం విజయస్లో చూసుకోవచ్చు, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వరద దీవత్సానికి ప్రస్తుతానికైతే రోడ్లు కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపులు లేకుండా విడతల వారీగా వర్షం పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల కొంత వర్షం నీరు కూడా రోడ్ల మీదకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి విజస్లో చూసుకోవచ్చు, భారీగా కురిసిన వర్షానికి ఖైరతాబాద్తో పాటు పంజాగుట్ట ఏరియాలో కూడా రోడ్లు జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆఫీసులు ముగించుకొని తిరిగి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రస్తుతానికైతే కొంత వరద ఉధృతితో పాటు వాహనాల రద్దీతో కూడా ప్రస్తుతానికైతే కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. నగరం అంతా కూడా మరొక గంట పాటు మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడడంతో ప్రస్తుతానికైతే కొంత అతలాకుతమైన చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నగరంలో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరొకసారి వర్షం పడడంతో ప్రస్తుతానికి కొంత నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్తో పాటు మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వరద ఉధృతి నేపథ్యంలో కూడా మరొకసారి నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే వరద నీరు భారీగా రోడ్ల మీద చేరుకోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖైరతాబాద్తో పాటు లక్కిడి కపూల్ అసెంబ్లీ, సెక్రటేరియట్, సికింద్రాబాద్, తార్నాకతో పాటు చాలా చోట్ల వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. ధనలక్ష్మి.
అయితే కిరణ్, ఇప్పుడు ఒక అరగంట పాటు కురిసిన వర్షానికే రోడ్లన్నీ చెరువుల్లాగా మారిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితిని చూస్తుంటే మరోసారి అలర్ట్ ఇచ్చింది. ఇంకో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తోంది వాతావరణ శాఖ. మరి దాన్ని ఎదుర్కొనేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నారు? ప్రస్తుతానికి మరొక గంట పాటు కూడా నగరంలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నగర జిహెచ్ఎంసీ బృందాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల మోకాళ్ళతో పైకి నీళ్లు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెల్లదారుజామున సుమారుగా గంటన్నర పైగా కురిసిన వర్షానికే చాలా చోట్ల రోడ్ల మీదకి వరద నీరు చేరుకుంది. ఇప్పటికే ఇంకా చాలా కాలనీలు, కొన్ని నివాస సముదాయాలు కూడా రోడ్ల మీద వరద నీరుతో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి మరొకసారి కూడా భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే మరొకసారి రాత్రి కూడా భారీ నుంచి మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ఆ క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంత వాటర్ లాగిన్ ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో పాయింట్స్ అప్పుడు కూడా ఎప్పటికప్పటికి వరదను తొలగించే ప్రయత్నం కూడా చేయాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆఫీసులు ముగించుకొని ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో కూడా నగరవాసులు కొన్ని చోట్ల రద్దీలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు చాలా నెమ్మదిగా స్లోగా కదులుతున్న పరిస్థితి అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక వీటితో పాటు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కూడా పడే అవకాశం కనిపిస్తుంది. చాలా చోట్ల ఉదయం నుంచి మనం చూసుకుంటే ఆలాప్ సడన్ గా కుండపోతగా వర్ష పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి నిన్నున్న ఖైరతాబాద్ చౌరస్తాతో పాటు పంజాగుట్టతో పాటు లక్కిడి కపుల్, సికింద్రాబాద్, ప్యాట్ని, తారక, తార్నాక నగర్, ఎస్ఆర్ నగర్, మియాపూర్, శేర్లింగపల్లి ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే వర్షం కురుస్తుంది. ఇక వీటితో పాటు నగర హెడ్ క్వార్టర్స్ కాకుండా నగర శివారు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే వర్షం బీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ క్షణంలో అయినా వరద ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలసడంగా వర్షం కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం పడుతూనే రోడ్లన్నీ తటాకం తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా అలా సడన్గా సుమారుగా అరగంట, గంట, గంటన్నర పాటు వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా కొంత ఇటు మాన్సూన్ స్ట్రీమ్స్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని వందల సంబంధించిన వాటర్ లాగిన్ పాయింట్స్ కనుగొన్నా కానీ అక్కడ వరద నీరు రోడ్డు మీద చేరుకున్నా కూడా అక్కడికి వచ్చి వెంటనే వరద నీరు తొలగించే సహాయక చేసే సిబ్బంది లేకపోవడంతో కూడా వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి నిన్నున్న ఖైరతాబాద్ చౌరస్తాలో కూడా కొద్దిసేపటి క్రితం సుమారుగా 20 నుంచి 30 నిమిషాల క్రితం కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు నగరంలో చాలా చోట్ల ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం కొంత నగరంలో చాలా చోట్ల కూడా సుమారుగా గంటన్నర పైగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కాలనీలు, ప్రధాన రహదారులు అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. వాటి నుంచి ఇప్పుడు కొంత వాటర్ తొలగించే ప్రయత్నం కూడా చాలా చోట్ల జిహెచ్ఎంసీ సహాయక బృందం చేయలేదు. వీటికి తోడు మధ్యాహ్నం వర్షం పడడం, తాజాగా కొద్దిసేపటి క్రితం వర్షం పడడం, మరొక గంట 2 గంటల పాటు నగరం అంతా కూడా భారీ వర్షం పడే అవకాశం నేపథ్యంలో నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ సూచిస్తుంది. ధనలక్ష్మి. కిరణ్, ఎన్ని రోజుల పాటు ఇట్లా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుండి అయినా ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనంతోడు ద్రోణం కూడా బలంగా కలడం బలహీన పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కూడా మరొక 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాకు సంబంధించి కూడా కొంత ఉపరితల ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షం సుమారుగా 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా మరొక 3 రోజుల పాటు తెలంగాణకి మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు పడే
పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంత హైదరాబాద్ నగరానికి సంబంధించి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏరియాలో సుమారుగా 5, 6, 7 సెంటీమీటర్ల పైగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా క్యుములోనింబస్ మేఘాల కారణంగా కొంత ఒకటే చోట ఆలాపడంగా భారీ వర్షం పడడంతో కూడా నగరంలో ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఉక్కపోస్తుందో తెలియని పరిస్థితి కూడా నగరంలో నెలకొంది. కాబట్టి మరొక 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు కూడా భారీగా పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.